చాలా చాలా థ్యాంక్స్ అండి. అమలాపురం నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే ఐఎన్సీ బిజినెస్ స్టార్టింగ్ లో నేను నా ఫస్ట్ అడుగు అంటే ఫస్ట్ ఒక స్టెప్ పెట్టానంటే నేను అమలాపురం నుంచి స్టార్ట్ చేసిన. అండ్ ఇవాళ ఇంత పెద్ద టీం ఇక్కడ ఫామ్ అయిపోయి ఎంతో మంది ఈ వండర్ఫుల్ బిజినెస్ తో పాటు వాళ్ళ లైఫ్ కి మార్చుకుంటున్నారంటే చూసి చాలా హృదయం నాకు పెద్దది అయిపోతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి గట్టిగా ఖాన్ గారి కోసం, ఆయన మొత్తం టీం కోసం ఒక్కసారి ఫస్ట్ టైం ఈ ఐఎంసీ మీటింగ్ లో, అంటే ఐఎంసీ నాకు తెలియదు, ఐఎంసీ ఏం ప్రొడక్ట్స్ అమ్ముతుంది, ఐఎంసీ ఎగ్జాక్ట్ గా ఏంటి అసలు నాకు ఏమి తెలియదు. ఎవరు నాకు చెప్పారు ఇవాళ, వాళ్ళ మాట వాళ్ళ ఇన్విటేషన్ విని నేను వచ్చాను. పట్ల ఇంతమంది ఉన్నారు, ఒకసారి చేయండి. ఫస్ట్ టైం అంటే ఇంకా ఈజీగా మీకు క్వశ్చన్ అడుగుతాను. ఐఎంసీ లో ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, ఐఎంసీ లో నేను ఐడి వేయలేదు, అట్లా ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయలేదు. రైట్. సో ఒక్కసారి మన అందరు గెస్ట్ కోసం ఐఎంసీ గారి నుంచి ఒకసారి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎంసీ లో ఆల్రెడీ నేను యాజ్ అ పార్ట్నర్ గా జాయిన్ అయిపోయాను, అలా ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయలేమండి. ఆల్రెడీ ఐఎంసీ లో ఉన్నాను, ఏదో 4%, 8% సూపర్ స్టార్ గా ఏదో ఆల్రెడీ ఉన్నాను అండి. చాలా మంది వెరీ గుడ్. మీ అందరి కోసం నేను కంపెనీ మేనేజ్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 మినిట్స్ లో మీరు నా మాట విని నా లాంగ్వేజ్ విని మీకు అర్థమై ఉంటుంది. నా లాంగ్వేజ్ తెలుగు కొద్దిగా లెజ్బిజీగా ఉంది, ఎందుకంటే నా మదర్ టంగ్ తెలుగు లేదు. మీతో పాటు ఉండి మీతో పాటు మాట్లాడుకుంటూ నేను ఇది నేర్చుకున్నాను కొద్ది కొద్దిగా. సో కొద్దిగా క్షమించండి, ఏదో పొరపాటుగా ఏదో రాంగ్ వర్డ్స్ మధ్యలో వస్తే, ఎందుకంటే నేను ఉంటున్నాను హైదరాబాద్, హైదరాబాద్ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఉంది, రా రే రో అట్లా ఎక్కువ మాట్లాడతారు అక్కడ. సో కొద్దిగా అది మధ్యలో వచ్చేస్తుంది. సో మీరు క్షమించండి ఏదైనా తప్పు వర్డ్స్ వస్తే. చాలా మంది నాకు అడుగుతారు, సార్ మీరు ఐఎంసీలో ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు. సో కొద్దిగా మీ అంటే మనము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తే ఓకేనా, నా గురించి చెప్తే ఓకే. రైట్. సో పేరు డాక్టర్ అక్తర్ ఖాన్వాలా. పుట్టా నేను గుజరాత్లో, గుజరాత్ ఒక స్టేట్ ఉంది వెస్టర్న్ సైడ్. సో నా మదర్ టంగ్ వచ్చేసి గుజరాతీ. నా మొత్తం స్టడీస్ ఎడ్యుకేషన్ జరిగింది మహారాష్ట్రలో. సో మొత్తం నా చదువు జరిగింది మరాఠీలో, మరాఠీ లాంగ్వేజ్లో. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సైకాట్రీలో. అండ్ దాదాపుగా లాస్ట్ 20 ఇయర్స్ నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్ లో. నా మొత్తం లైఫ్ మీరు నేను చెప్తే, ఇప్పుడు నా ఏజ్ 43 ఇయర్స్. నా లైఫ్ లో 3 దశలు ఉన్నాయి. 3 దశలు అంటే 3 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. దశలు అంటారు కదా, ఫేజెస్ ఆఫ్ లైఫ్. ఆ 3 దశల్లో మీ ముందు నేను ఇవాళ చెప్తాను, దాంతో మీకు క్లియర్ అయిపోతుంది నేను ఐఎంసీ ఎందుకు వచ్చాను. నా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, పుట్టాను ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. నా అమ్మ నాన్న బాగా స్ట్రగుల్ చేశారు, మేము 3 అన్నతమ్ముడు చెల్లి బాగా స్ట్రగుల్ చేసేసి మాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, మాకు మంచి సంస్కారం ఇచ్చారు, ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. స్టడీస్ లో నేను ఒక యావరేజ్ స్టూడెంట్, యు కెన్ సే ఐఎమ్ అ బిలో యావరేజ్ స్టూడెంట్. ఐ వాజ్ నాట్ అ వెరీ బ్రిలియంట్ కిడ్. నాకు
90s లో అప్రూవ్డ్ లైఫ్ లో పర్సంటేజ్ రాలేదు సో ఐ వాజ్ ఎన్ ఎవరేజ్ స్టూడెంట్ అండ్ చదివిన తర్వాత ఒక డాక్టర్గా అయి నేను కొన్ని రోజు కొన్ని కార్పొరేట్స్ తో పాటు జాబ్ చేసిన జాబ్ లో నాకు 5,000-6,000 రూపీస్ శాలరీ వచ్చేది కానీ నాకు అంబిషన్ చాలా ఎక్కువ ఉండేది రోడ్ మీద వెళ్తే పెద్ద పెద్ద కార్ చూసేసి మనసులో ఏంటంటే నాకు కూడా ఇలాంటి కార్ కావాలి మర్సిడీస్ బిఎండబ్ల్యూ కావాలి మేము ఉండేది హైదరాబాద్ లో చెప్తున్నాను నేను ఉండేది రెంటెడ్ ప్లేస్ లో సో నాకు ఎప్పుడైనా నా ఓన్ హౌస్ ఉండాలి మంచి విల్లా ఉండాలి ట్రావెల్ చేసేటప్పుడు స్లీపర్ లో ఇలాంటివి ట్రావెల్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఎందుకు మనం సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ లో ట్రావెల్ చేయలేకపోతున్నాం ఎందుకు ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేకపోతున్నాం ఇవన్నీ నాకు బాగా అంబిషన్ ఉండేది ఆ అంబిషన్ పెట్టుకుని మనము లైఫ్ లో ఏదో స్ట్రగల్స్ ఉంటాయి కదా మనలాగా మీలాగా లైఫ్ నడుస్తుంది సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ప్రిటీ గుడ్ దాంట్లో హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఫిల్మ్ స్టార్స్ నా పేషెంట్ నేను హైదరాబాద్ వచ్చేసి నా క్లినిక్ మొదలు పెట్టా జూబ్లీస్ లో క్లినిక్ ఉండే మన దగ్గర వీడియో ఉందా ఒకసారి చూడండి అంటే జస్ట్ ఒక మీకు జలం చూపిస్తున్నాను మీకు ఐడియా వచ్చేస్తుంది నా సో చిరంజీవి గారు మా క్లినిక్స్ కి ఓపెన్ చేశారు ఆయన తమ్ముడు నాగబాబు గారు నా మహబూబ్ నగర్ క్లినిక్ ఓపెన్ చేశారు సో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ దాదాపుగా అందరు మా పేషెంట్స్ ఇది 2007 వరకు జరిగింది అంత మంచిగా నడుస్తుంది అంత కూల్ గా ఉన్నాయి కానీ మనసులో చాలా కౌతూహలం ఉంది ఏదో పెద్దగా చేయాలా ఎంత పెద్దగా చేయాలా డబ్బులు సంపాదించాలా వండి ఉండాలా మొత్తం వరల్డ్ తిరగాల ఇవన్నీ బాగా ఎక్కువ ఉండేది ఆ అంబిషన్ ఎప్పుడో గ్రీడ్ లో మారింది అతి ఆశలో మారింది తెలియదు సెకండ్ ఫేజ్ అవుతుంది స్టార్ట్ సెకండ్ దశ స్టార్ట్ అవుతుంది జాగ్రత్తగా వినండి నా లైఫ్ స్టోరీలో మీకు మీ లైఫ్ స్టోరీ చాలా మందికి కనెక్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ లో ఏమైందంటే నేను మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అంతా ఓకే అంతా సెటిల్ ఉంది ఒక మిత్రుడు వచ్చేసి నాకు ఏం చెప్పారంటే బాబు నీకు ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నాయి ఇంత మంది నీకు మిత్రులు ఉన్నారు ఒక మంచి కంపెనీ ఉంది ఈ కంపెనీలో నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు నెలకి 1,000 రూపాయలు వస్తాయి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1,000 రూపాయలు వస్తాయంటే ఎంత వడ్డీ 10% వడ్డీ బాగుంది చేసిన నేను ఫస్ట్ మంత్ వచ్చింది టీడీఎస్ కట్ అయ్యి 800 రూపీస్ వచ్చింది అసలు నేను షాక్ అయిపోయాను ఇది బాగుంది భయ్ మనం క్లినిక్ లో కూర్చుంటే 200-300 రూపీస్ వస్తుంది ఇక్కడ 10,000 వేస్తే ఇన్వెస్ట్ చేస్తే ఓకే నేను ఇంకా నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసిన
50,000 rupees. మళ్ళీ ఆ పర్సన్ వచ్చేసి నాకేం చెప్పారంటే, నువ్వు ఒక్కరిని ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇది వస్తుంది, నువ్వు ఇంకా వేరే వాళ్ళకి చెప్పి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా నీకు వస్తుంది. అవునా? నేను నా ఫ్రెండ్స్ కి, నా మిత్రులు, నా రిలేటివ్స్ కి చెప్పడం మొదలు పెట్టాను. అందరూ 50,000 rupees ఇన్వెస్ట్ చేశారు. 3 మంత్స్ తర్వాత కంపెనీ క్లోజ్ ఎందుకు చెప్పారు మీరు? అంటే ఇది అంటే ఇంకా స్ప్రెడ్ కూడా ఉంటుంది కదా, దానికి అర్థం ఇంకా స్ప్రెడ్ అయింది కూడా. నేను అంటే చాలా మందికి తెలుసు ఇది అంటే ఎలాంటి కంపెనీలో ఐఎన్సి అట్లా చెప్తే స్ప్రెడ్ అవుతుంది. ఎస్. సో 2-3 మంత్స్ లో ఏం చేయాలి? అందరూ వచ్చేసి ఫోన్లో కూర్చుంటున్నారు క్లినిక్ లో, బాబు నువ్వు చెప్తే మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా డబ్బులు ఏంటి పరిస్థితి? నేను చెప్పాను నేను ఏం చేయాలి భయ్, నాకు తెలియదు. కానీ ఇంకొక కంపెనీ వచ్చింది, మీకు ఏదో నష్టం జరిగింది, 10,000 మీరు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ మీరు 20 చేయండి, పాతది కూడా మీకు మళ్ళీ కలిపి వచ్చేస్తుంది. సేమ్ వాళ్ళు చేశారు మళ్ళీ 2-3 మంత్స్ లో, అది కూడా అట్లా 5-6 ఇయర్స్ జరిగింది. ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ, ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ, ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నా డబ్బులు, పేరు, రిలేషన్ అన్ని నాశనం అయిపోయాయి. ఇంత మంచి పేరు సంపాదించిన 2006 ముందు అసలు నాకు ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ పెళ్లిలో, ఫంక్షన్ లో, పండుగలో పిలవడానికి రెడీ లేదు. వాడు వస్తాడు, ఏదో స్కీమ్లు చెప్తాడు. సో పీపుల్ స్టార్టెడ్ అవాయిడింగ్ మీ, నాకు అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా లాస్ అయింది. నేను ఏదో ప్రాక్టీస్ ద్వారా సంపాదించిన స్థలం, బంగారము, ఏదో ఏదో ఉండే అన్ని అమ్మేసి నేను రోడ్ మీద పడ్డా. ఫుల్ టెన్షన్, డిప్రెషన్, సూసైడ్ ట్రై చేసిన అన్ని అయిపోయింది. చాలా ఘోరం పరిస్థితి అప్పుడు. ఇంకా ఒక ఘోరం పరిస్థితి అంటే ఇలాంటివి అన్ని జరిగేటప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది 2013 లో. అది ఏంటంటే నా మదర్ కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. 2013 లో నేను ఫైనాన్షియల్ గా టోటలీ బ్రోక్, డబ్బులు లేదు, ప్రాక్టీస్ మొత్తం ఆగింది. అండ్ నా మదర్ కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది సెప్టెంబర్ 2000 మాట. నేను ఇది నా మదర్ కండిషన్. 9 మంత్స్ వరకు తను బెడ్ నుంచి బయట, రూమ్ నుంచి బయట రాలేకపోయింది. అంటే కండిషన్ ఇంత ఘోరం ఉందంటే స్పైన్ లో, లివర్ లో, యూటరస్ లో, చెస్ట్ వాల్, లంగ్స్ అన్ని చోట క్యాన్సర్ ఉన్నాయి. డాక్టర్స్ నా మదర్ కి ఓన్లీ 2 మంత్స్ టైం ఇచ్చారు. 2013 సెప్టెంబర్ లో డాక్టర్స్ ఏమన్నారంటే 2 మంత్స్ కైనా ఎక్కువ బతకరు. ఫ్రెండ్స్ ఆలోచించండి, అప్పుడు ఇంత స్ట్రెస్ ఉన్నాయంటే డబ్బులు లేదు, ఒకవైపు నా మదర్ నాకు ప్రాణాలు ఇచ్చి మాకు ఇంత పెద్ద పెంచింది, నేను యాజ్ అ డాక్టర్ గా తనకి ఏమి చేయలేకపోతున్నాను. కానీ సో దిస్ ఇస్ మై సెకండ్ ఫేజ్. కానీ అంటారు కదా దేవుడు పైనుంచి అన్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ దేవుడు మీ సాహసం ఇంత ఉంది, ఒక ప్రాబ్లం లో మీరు బ్రేక్ అయిపోతారా లేకపోతే మీరు ఆ ప్రాబ్లం తో మీరు ఛాలెంజ్ కి ఫేస్ చేస్తారు, నిలబడతారో అది చూస్తూనే ఉంటారు. నేను ఆ సమయంలో డైవర్ట్ అవ్వలేదు. నేను దేవుడితో ప్రార్థిస్తూ, నేను నా మదర్ హెల్త్ కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుడు ఒక మెసెంజర్ ఆఫ్ గాడ్ నేను చెప్పుకోవచ్చు, నా అప్లై డాక్టర్ ఆనంద్ బాజ్పేయి గారు,
నాకు ఐఎన్సి కూడా తెలిసి చెప్పారు ఒకసారి గట్టి అన్నమాట. నా మదర్ కండిషన్ తెలిసిన తర్వాత ఫ్రెండ్స్, నా మదర్ కండిషన్ తెలిసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బాబు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, హర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను చెప్పాను నా దగ్గర డబ్బులు లేవు సార్, నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏ ప్రొడక్ట్ ఇస్తారు అది పనిచేస్తుందా లేదా నాకు ఐడియా లేదు. ఆయన అన్నారు, బాబు నువ్వు నా మాట విని నా మీద భరోసా పెట్టి ఈ ప్రొడక్ట్ ఇవ్వు. అండ్ నేను మదర్ నా మదర్ కి ఈ ప్రొడక్ట్ ఇవ్వడం మొదలు పెట్టాను. విదిన్ త్రీ వీక్స్ లో నా మదర్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ విదిన్ వన్ మంత్ మేము మా మదర్ కి ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 మంత్స్, 9 నెలల తర్వాత తను బెడ్ నుండి రూమ్ నుండి బయట తన ఓన్ కాల్ మీద నడుచుకుంటూ బయట వచ్చింది మాతో పాటు. మేము ఆ ప్రొడక్ట్స్ ఇవ్వడం ఇంకా కంటిన్యూ చేస్తే డిసెంబర్ 2013 ఫోటో ఇది. తర్వాత 2014 ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఆఫ్టర్ మేబీ 1.5 ఇయర్ మేము నా మదర్ కి ఆన్ వెకేషన్ తీసుకెళ్ళాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఐఎంసి ప్రొడక్ట్ ముందు నా మదర్ కండిషన్ టోటలీ బెడ్ రిటర్న్, ఐఎంసి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత తన స్వంత కాలు మీద నడుచుకుంటూ బయట మాతో పాటు వెకేషన్ లో తిరగడానికి బయట వచ్చిందంటే అది పవర్ ఆఫ్ ఐఎంసి ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ పవర్ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నేను నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఈ ప్రొడక్ట్స్ నా క్లినిక్ లో రికమెండ్ చేయడం మొదలు పెట్టాను. షుగర్ ఉన్న పేషెంట్స్ కి, బీపీ ఉన్న పేషెంట్స్ కి, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కి, రకరకమైన పేషెంట్స్ కి నేను ఈ ప్రొడక్ట్స్ రికమెండ్ చేసిన చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. కానీ లైఫ్ లో ఇంకొక ప్రాబ్లం ఉండేది, నా మదర్ లైఫ్ అయితే బతికింది, ప్రాణాలు అయితే మంచిగా ఉన్నాయి, కానీ నాకు సెకండ్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ నాది లాస్ అయిపోయింది. చాలా మంది నాకు డబ్బులు అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాక. అప్పుడే ఇంకొక మెసెంజర్ ఆఫ్ గాడ్ నా సూపర్ అప్లైన్ ప్రేమ్ గారు ఒకసారి గట్టిగా ఒక నాకు ప్రేమ్ గారు సలహాలు ఇచ్చారు, బాబు నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఐఎంసీలో నువ్వు పార్ట్ టైం గా వర్క్ మొదలుపెట్టు. నేను ఆయనకి చెప్పాను, సార్ నా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నాకు చాలా లాస్ అయింది, ఇలాంటి కంపెనీలో నేను చేయలేను. ఆయన అన్నారు, నువ్వు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంటే 2006 లో ఇలాంటి కంపెనీస్ లో వెళ్ళావు, అవన్నీ ఫ్రాడ్ కంపెనీ, స్కామ్ కంపెనీ, ఇది పక్కా జెన్యున్ లయబిలిటీ ఫ్రీ కంపెనీ, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ నువ్వు నీ క్లినిక్ తో పాటు నువ్వు 2 అవర్స్ 3 అవర్స్ జస్ట్ ఈ ప్రొడక్ట్ గురించి చెప్తానే ఉంటే నీకు ఖచ్చితంగా 6 మంత్స్ లో నువ్వు 1 లక్ష రూపాయలు దాకా వెళ్తావు అనేసి చెప్పాడు. అది మాట వినగానే నేను ఇది స్టార్ట్ చేసిన. ఎవ్రీడే 2 అవర్స్ నేను నా క్లినిక్ తో పాటు ఐఎంసి చేయడం మొదలు పెట్టాను. ఫ్రెండ్స్ విదిన్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ లోనే నేను నా ఫస్ట్ బిఎండబ్ల్యూ కార్ వర్త్ 70 లాక్ రూపీస్ ఐఎంసి బిజినెస్ ద్వారా చేస్తున్నాను. ఇవాళ ఐఎంసి బిజినెస్ లో నాతో పాటు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, హౌస్ వైఫ్, స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇవాళ నాతో పాటు ఐఎంసీలో 20 ఇయర్స్ స్టూడెంట్స్ తో దాదాపుగా 65-70 ఇయర్స్ యంగ్ పర్సన్ కూడా మాతో పాటు ఉన్నారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గారు మిస్టర్ లక్ష్మణ్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ విత్ మీ. ఫ్రెండ్స్ 2014 లో నా థర్డ్ ఫేజ్ అయ్యే స్టార్ట్ అయింది లైఫ్ ని. సుఖమైన జీవన్, ఆనందమైన జీవన్. నేను ప్రేమ్ గారి మాట విన్న తర్వాత ఐఎంసీలో సీరియస్ గా పనిచేయడం మొదలు పెట్టా.
ఎవ్రీ డే 2 అవర్స్ 3 అవర్స్ నేను కేటాయించా బిజినెస్ కోసం. 3 ఇయర్స్ లో నాకు ఈ కార్ వచ్చింది. నేను దాదాపుగా ఐఎంసి బిజినెస్ లో మోర్ దాన్ 12 crore rupees వైట్ లో సంపాదించినాను వితౌట్ వారంటీ. ముందు నేను ఏదో బిజినెస్ చేసిన అది 10,000 ఒక 1,000 రూపాయలు వస్తుంది, అప్పుడు నిద్ర రాదు నైట్, బాగా టెన్షన్ ఉండేది రేపు సైట్ ఓపెన్ అవుతుందా లేదా, రేపు ఆ కంపెనీ ఉంటుందా లేదా. ఇవాళ ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఫ్రెండ్స్, థర్డ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్, 3 దశ ఇప్పుడు ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్, లైఫ్ ఇస్ సెట్. నేను దాదాపుగా 13 కంట్రీస్ తిరిగి వచ్చాను. ఐఎంసీ ముందు నా లైఫ్ ఏంటంటే క్లినిక్ వెళ్ళడం, ఇంటికి రావడం, క్లినిక్ వెళ్ళడం, ఇంటికి రావడం. ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే స్లీపర్ క్లాస్ మాక్సిమం, అయితే బాగా చాలా కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చింది, ఎవరో పేషెంట్ ఎక్కువ ఇచ్చారంటే ఏ 3rd ACలో మనం ట్రావెల్ చేయడం. కానీ ఇవాళ ఫ్లైట్ తప్ప ఎక్కడ ట్రావెలింగ్ లేదు. ట్రైన్లో వెళ్ళాలంటే 1st AC, రాజధాని ఇలాంటివి. అంటే టోటల్ లైఫ్ స్టైల్ మారింది. ఐఎంసీ ముందు లైఫ్ వేరేగా ఉండే, ఐఎంసీ తర్వాత లైఫ్ వేరేగా ఉన్నాయి. ఐఎంసీలో నా లైఫ్ ఇంత మార్పు వచ్చిందంటే, ఐఎంసీలో రాకముందు అసలు స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడాలంటే మాటలు రావు. నా పేరు చెప్పాలంటే పేరు చెప్పడానికి నాకు దమ్ము లేదు. కానీ ఐఎంసీలో వచ్చిన తర్వాత మొత్తం 360 degree పర్సనాలిటీ చేంజ్. ఇవాళ నేను స్టేజ్ మీద నిలబడి కొన్ని లక్షల మందికి నేను ప్రొడక్ట్ ట్రైనింగ్ కానీ ఏదైనా నేను చెప్పగలుగుతాను. మీరు ఇవాళ చెప్తే సీఎం గారితో వెళ్ళి మాట్లాడు, పిఎం గారితో మాట్లాడు, నేను మాట్లాడగలుగుతాను. అంటే ఐఎంసీలో ఇంత సూపర్ డూపర్ పర్సనాలిటీతో చేంజ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఐఎంసీ మీకు ఏ విధంగా మీ లైఫ్లో మార్పు కావాలి అలాంటి మార్పు మీకు ఇవ్వగలుగుతుంది, అది డిసైడ్ మీరు చేయాలి.